ప్రభుత్వ ఆసుపత్రిలో 30 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో కోవిడ్ చికిత్సకు ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కరోనా నియంత్రణ నిధి అనే కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, ధర్మవరం పట్టణంలోని రోజు రోజుకు ప్రజలు కరోనా బారిన పడి ఎంతో మంది ఆక్సిజన్ అందక ప్రాణాలను కోల్పోతున్నారని, ఆర్డీఓ మధుసూదన్ దాతల సహకారంతో అన్ని వసతులతో ఈ రోజు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకలు ఏర్పాటు చేశామని, త్వరలో ఇంకా 20 పడకలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ నిర్మల, వైస్ చైర్మన్ చందమూరు నారాయణ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొదటి విడతకి రెండో విడతకి కొంత తేడా ఉంది. మొదటి విడతలో మనకు పట్టణ ప్రాంతంలో ఎక్కువ కేసెస్ వచ్చేవి, రెండో విడతలో పట్టణ ప్రాంతాలు గ్రామ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా కేసెస్ అలాగే డెత్స్ కూడా ఆల్మోస్ట్ సమానంగా ఉంటున్నాయి. సో అందుకని చెప్పేసి ఈ కరోనా మీద ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ కూడా పట్టణ ప్రాంతాలకు లేదంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కు లిమిట్ కాకుండా డీసెంట్రలైజ్డ్ కోవిడ్ మేనేజ్మెంట్ అంటే ప్రతి గ్రామంలో సర్పంచ్ల ఆధ్వర్యంలో కరోనా కట్టడి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మండల స్థాయిలో మండల లేదంటే మున్సిపల్ కరోనా వార్ రూమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ కరోనా కట్టడి మేనేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ డీసెంట్రలైజ్డ్ కరోనా కట్టడి ఏదైతే చేస్తున్నామో అందులో భాగంగా గ్రామ స్థాయిలో హోమ్ ఐసోలేషన్ క్లినిక్స్ హోమ్ ఐసోలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దాదాపుగా ఒక 15 నుండి 30 బెడ్లు ఉండేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అలాగే పట్టణాలలో కూడా ఇటువంటి కోవిడ్ కేర్ సెంటర్స్ విత్ ఆక్సిజన్ సప్లై సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మన ధర్మవరం పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి దాతల ద్వారా ఏదైతే సహాయ సహకారాలు అందించారో మెటీరియల్లీ డబ్బుల పరంగా అలాగే వాళ్ళ టైం అండ్ ఎనర్జీ పరంగా వారి సహాయంతో ఈరోజు ఇక్కడ ఒక 30 బెడ్స్ కరోనా